విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి ఎంపీ నందిగం సురేష్ హల్చల్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్ కేసులో కొందరు యువకులను పోలీసులు పిఎస్ కు తీసుకెళ్లారు. తాము ఎంపీ నందిగం సురేష్ అనుచరులమంటూ యువకులు హంగామా చేశారు. విషయం తెలుసుకుని ఎంపీ పిఎస్ కు వెళ్లారు. కృష్ణలంక ఎస్ఐతో సురేష్ అనుచరులు వాగ్వాదానికి దిగారు. వీడియో తీస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్పై ఎంపీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ ఫోన్ తీసుకుని బయటకెళ్లారు. తన ఫోన్ అడిగిన కానిస్టేబుల్పై ఎంపీ అనుచరులు మళ్లీ చేయి చేసుకున్నారు. యువకుల్లో ఎంపీ సురేష్ సమీప బంధువు ఉన్నట్లు సమాచారం. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్ చెప్పండి. షాహీన్, విజయవాడలో నిన్న అర్ధరాత్రి బాగా పొద్దుపోయిన సమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్నటువంటి హోటల్ వద్ద కొంతమంది యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులు సమీపంలో ఉన్నటువంటి కృష్ణలంక పోలీసులు ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఒక ఎస్ఐని ఆపి వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ఇదే సమయంలో ఆ యువకులు తాము ఎంపీ నందిగం సురేష్ అనుసరులు అంటూ పోలీసులతో వాగ్వాదాలు జరిగారు. యువకులను అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు వెంటనే స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకుని అర్ధరాత్రి సమయంలో ఎంపీ నందిగం సురేష్ పోలీస్ స్టేషన్ చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బందితో పాటు ఎస్ఐతోనూ వాగ్వాదం చేసుకున్నారు. ఈ సమయంలో పోలీసులతో కూడా నందిగం సురేష్ అనుసరి బాహాబాగి పరిస్థితులు కూడా తలెత్తాయి. ఈ విషయాలన్నింటినీ కలిపి ఒక కానిస్టేబుల్ వీడియో చిత్రీకరిస్తున్నట్టు అతని వద్ద ఫోన్ తీసుకుని పగలగొట్టడం జరిగింది. అక్కడ ఉన్న ఫర్నిచర్ కూడా ధ్వంసం చేయడంతో మొత్తం ఎక్కడ చేశారో దీంతో పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారింది. వెళ్లిపోతుండగా గేట్ దగ్గరికి వెళ్లి మరోసారి తమ ఫోన్ తాము ఇమ్మని చెప్పి అడిగితే ఎవరైతే వీడియో తీశారో ఆ వీడియో తీసిన సమయంలో విషయాలు ఉండడం, మరోపక్క ఎవరైతే తాము తీసుకున్న నందిగం సురేష్ అనుసరిస్తున్న ఫోన్ తిరిగి తమకు ఇవ్వాలి అని కోరితే ఆ ఫోన్ నెరకెత్తి కొట్టడం జరిగింది. దీంతో ఈ ఘటనకు సంబంధించి చిత్రీకరించినటువంటి దృశ్యాలు ఫోటోలు అవేవి బయటకు రాకుండా ఉండడం పరిస్థితి కనిపించింది. కేవలం ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు అనేటువంటి విషయంలో వాళ్ళని నిలువరించి ప్రశ్నించి వాళ్ళని కౌన్సిలింగ్ చేయించాలని ప్రయత్నించిన సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం కొంత వివాదాస్పదంగా ఉంది. అయితే ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు ఎవరూ ముందే మాట్లాడలేదు. ఈ ఘటన జరిగిన క్రమంలో సీసీ ఫుటేజ్ సంబంధించిన దృశ్యాలు ఇతరత్ర దృశ్యాలపై దృష్టి సారిస్తున్నారు. అయితే ఎంపీకి సంబంధించినటువంటి బంధువు ఈ ఘటన ఈ ర్యాష్ డ్రైవింగ్ లో ఉన్న కారణంగానే వివరాలన్నీ గోప్యంగా వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం కృష్ణలంక పోలీసు స్టేషన్ వద్ద అయితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు మాట్లాడేందుకు ఘటనకు సంబంధించి నిరాకరిస్తున్నారు. ఉన్నతాధికారుల తాలూకా ప్రమేయంతోనే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కాసేపు తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.